హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ బిట్ చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, మళ్ళీ సేల్స్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా ప్రోడక్ట్స్ మీద అయితే రకరకాల ఆఫర్స్ ఇస్తున్నారు, చాలా డిస్కౌంట్లో అయితే మీరు కొనుక్కుంటూనే ఉన్నారు. అయితే మీరు ఇంకా మీ డబ్బులను సేవ్ చేసుకోవడానికి ఇంకొక మంచి ఆప్షన్ ఉంది. అదేంటి అంటే ద యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. యాక్చువల్లీ ఈ కార్డు మీరు యూజ్ చేసినట్టయితే మీకు భారీ మొత్తంలో రివార్డ్స్ వస్తాయి. దాని తర్వాత మీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. జనరల్గా మిగతా కార్డ్స్తో పోల్చుకున్నట్టయితే దీనిలో కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరైతే ఫ్లిప్కార్ట్లో మింత్రాలో షాపింగ్ చేస్తూ ఉంటారో వాళ్లకు 5% వరకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో మరి ఈ కార్డు యొక్క హైలైట్స్ గురించి మాట్లాడినట్టయితే, మనం ఈ కార్డుకి అప్లై చేసిన తర్వాత, మనకి అప్రూవ్ అయిపోయిన తర్వాత ఫ్లిప్కార్ట్కి చెందిన ఈ కార్డు వౌచర్ని అయితే 500 రూపీస్ విలువ చేసేదాన్ని ప్రొవైడ్ చేసేస్తారు. దాంతోపాటు ఇంకా కొన్నింటి మీద కూడా వీళ్ళు 4% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. స్విగ్గీ, టాటా 1MG, టాటా స్కై, పీవీఆర్ ఇటువంటి ఉంటాయి సార్, వీటి మీద మనకు 4% క్యాష్ బ్యాక్ ఇవ్వడంతో పాటు దాంతోపాటే 4000+ రెస్టారెంట్స్ తోటి వీళ్ళు పార్ట్నర్ చేశారు. దాని కారణంగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు 1.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దాంతోపాటే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది. ఈ మధ్య పెట్రోల్ రేట్ ఎక్కువ అయిపోయింది కదా, సో అటువంటిప్పుడు మనకి కార్డ్ అనేది ఎక్కువ పనిచేస్తుంది. అంటే ఎంతలో కొంతలో కొంత డబ్బులు అయితే సేవ్ అయిపోతాయి. దాంతోపాటు ఎక్కువగా ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో, ఈ ఎయిర్పోర్ట్స్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటారో, వాళ్లకు 4 లాంగ్ యాక్సెస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంత కాకుండా నేను మీకు ఇంకొక ఆఫర్ కూడా చెప్తాను. సో అది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో మరి ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకి ఏమైనా ఛార్జెస్ పడతాయంటే 500 రూపీస్ యాన్యువల్ ఛార్జెస్ అయితే పడతాయి. మరి ఈ ఛార్జెస్ మనకు ఫ్రీ అని ఎప్పుడు అనుకోవచ్చు అంటే, ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకు ఒక 500 రూపీస్ ఈ వౌచర్ని ప్రొవైడ్ చేస్తారు చూసారా, దానికి దీనికి మనం క్యాన్సిల్ అని చెప్పి వేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ కార్డు ఫ్రీ. దాంతోపాటు మరి మనకు యాన్యువల్ ఛార్జెస్ పడతాయంటే 500 రూపీస్ యాన్యువల్ ఛార్జెస్ పడతాయి. కాకపోతే ఒకవేళ మీరు 2 లాక్స్ కంటే ఎక్కువగా షాపింగ్ చేసేసారు అనుకోండి పర్ ఇయర్కి, సో అటువంటిప్పుడు ఈ 500 రూపీస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకు ఫ్రీ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే మనకు దీనిలో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. 3.4% ఉంటుంది. ఎప్పుడు మనకు వీళ్ళు మన షాపింగ్ చేసిన తర్వాత ఆ పీరియడ్ అయిపోద్ది చూసారా, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ బిల్ ప్రాపర్ కట్టని టైంలో 3.4% అయితే వీళ్ళు ఛార్జెస్ వేయడం జరుగుద్ది. మొత్తానికి ప్రాపర్ టైంలో కట్టేస్తే మనకు ఎటువంటి ఛార్జెస్ పడవు. దాంతోపాటు చాలామంది ఈ కార్డ్ యూజ్ చేసి విత్డ్రాల్ చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు 2.5% ఛార్జెస్ అయితే పడతాయి. మినిమం 500 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ వేస్తారు మనం ఈ క్రెడిట్ కార్డ్ని ఏటీఎం కార్డు లాగా యూజ్ చేయడానికి ట్రై చేస్తే, అదే డెబిట్ కార్డు లాగా యూజ్ చేయడానికి ట్రై చేస్తే. దాంతోపాటు మన కార్డ్ అనేది ఒకవేళ మిస్ అయిపోతే దానికోసం మళ్ళీ మనకు కొత్త కార్డు కావడానికి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. దాంతోపాటు దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, మనకు ఈ క్యాష్ బ్యాక్స్ ఇవన్నీ వస్తాయి చూసారా. సో ఇవన్నీ ఎలా వస్తాయంటే, ఇవన్నీ మనకు నెక్స్ట్ టైం మనం బిల్ కడుతూ ఉంటాం చూసారా, దాంట్లో సెటిల్ చేయబడతాయి. అంటే ఆ కార్డ్ని మళ్ళీ కార్డులో వచ్చిన పాయింట్స్ని మనం రిడీమ్ చేయాలి. ఒకవేళ కొన్ని కొన్ని కార్డ్స్ ఎలా ఉంటాయంటే, ఆ పాయింట్స్ని మనం రిడీమ్ చేయలేదనుకోండి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. అయితే దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, అవి మనం నెక్స్ట్ టైం బిల్ కట్టేటప్పుడు ఆటోమేటిక్ దానిలో నుంచి డిడక్ట్ అయిపోతాయి, కాబట్టి ఆ డబ్బులు మనము సేవ్ చేసినట్టే. సో మరి దీనిలో ఇంకొక 250 రూపీస్ మీరు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దానికి చాలా సింపుల్ ఉంటుంది. ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు కూడా అని చెప్పాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్యాష్ కరో అని చెప్పేసి. ఈ వెబ్సైట్ ద్వారా కనుక మీరు అప్లై చేసినట్టయితే మీకు ఒక 250 రూపీస్ క్యాష్ రివార్డ్స్ అయితే మీకు వీళ్ళు మీ క్యాష్ కరో అకౌంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానిలో క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ అక్కడ మీకు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది కనిపించేస్తే దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఇంకొక వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతారు. సో అక్కడ మీరు ఫిల్ చేయడం చాలా సింపుల్ ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యాన్యువల్ ఇన్కమ్, మీ శాలరీడా, దాంతోపాటే మీ అకౌంట్ ఎక్కడ ఉంది, మీ అడ్రస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవన్నీ మీరు ఫిల్ చేసి ఆ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత 10 నుంచి 30 నిమిషాలలోపు మీకు కార్డ్ అనేది అప్రూవ్ అయిందా లేదా అనేది తెలిసిపోద్ది. సో మరి మీలో ఎవరికైనా ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కావాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీలో ఎంతమంది ఈ కార్డు ఇప్పటికే యూజ్ చేస్తున్నారని కింద కామెంట్ రాండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.